ఇదిగో కలలుగని వాడు వచ్చుచున్నాడు రెండు వీనిని చంపుదము మొదటి పట్టణము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడు నుండి నాలుగు వరకు మరియు పన్నెండు నుండి పదమూడు వరకు మరియు పదిహేడు నుండి ఇరవై ఎనిమిది వరకు వచనములు ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇస్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను అతనికి పొడుగు చేతుల నిలువ టంగీని కుట్టించెను తమకంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి అతనితో ప్రియముగా మాట్లాడరైరి యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షకేము వెళ్ళిరి తండ్రి యోసేపుతో నీ సోదరులు షకేములో మందలను మేపుచున్నారు గదా రమ్ము నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను యోసేపు నేను సిద్ధముగా ఉన్నాను అనెను అంతటా మనుషుడు వారు ఇక్కడి నుండి సాగిపోయిరి దోతాను వెళ్ళదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పెను యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను వారును దూరాన ఉండగానే అతనిని చూచిరి అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలనని కుట్రపన్నేరి వారు ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు రెండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మింగివేసదనని చెప్పుదము వీని కలలను ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను మనకు ఈ రక్తపాతమేళ యోసేపును ఈ అడవి అందలి గోతిలో త్రోయుడు అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింప వచ్చునని రూబేను తలంచెను యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువ టంగీని తీసివేసిరి అతనిని గోతిలో పడదోసిరి అది బట్టి గోయి దానిలో నీళ్లు లేవు అంతట వారు తిండి తినుటకు కూర్చుండిరి అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇస్మాయేలియులు బిడారు వారి కంటబడెను ఇస్మాయేలియులు ఒంటపై గుగ్గిలమును బోలమును లేప లేపన ద్రవ్యమును తీసుకొని పోవచుండిరి అప్పుడు యూద తన సోదరులతో యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును రెండు అతనిని ఇష్మాయేలియులకు అమ్మి వేయుదము మనము అతనికి హాని చేయరాదు అతడు మన నెత్తులు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను దానికి వారు అంగీకరించిరి ఈ లోపల మిథ్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి వారు అతనిని పైకి లాగిరి అతనిని ఇరువది నాణములకు ఇష్మాయేలియులకు అమ్మిరి ఇష్మాయేలియులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి ఇది ప్రభువాకు വന്ദനമു ഭക്തി കീർത്തീർത്തിനോടു പ്രഭു ശൽപീന അത്ഭുത കാര്യമുലന ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి నలభై మూడవ మరియు మరియొక ఉపమానమును ఆలకింపుడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి వేయించెను కొరకు గోతిని త్రవ్వించి గోపురమును కట్టించి కౌలకు గుత్తికిచ్చి దూరదేశమునకు ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యుద్ధకు తన సేవకులను పంపెను కాని వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకనిని కొట్టిరి ఒకనిని చంపిరి మరి ఒకరిని రాళ్ళ దెబ్బకు గురి చేసిరి అప్పుడు యజమానుడు ముందుకంటే ఎక్కువ మంది సేవకులను పంపెను కౌలుదారులు వీరిని కూడా అట్లే చేసిరి అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరింతురని తలంచి అతనిని వారి ఎద్దుకు పంపెను అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు ఇతనిని రెండు ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టి తోట వెలుపల పడద్రోసి చంపిరి కాబట్టి తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున ఆ భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుర్తెకిచ్చెను అని వారు సమాధానమిచ్చిరి అప్పుడు యేసు వారితో మీరు లేఖనములందెన్నడూ చదువలేదా కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను ప్రధానార్చకులు పరిసెయ్యులు యేసు ఉపమానములను విని ఇవి అన్నీ తమ్ముగూర్చియే అని గ్రహించి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి కాని యేసు ప్రవక్తయని భావించిన జనసమూహములకు భయపడిరి ఇది క్రీస్తు సువిశేషం క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక